ఈ మధ్యకాలంలో నేను ఇన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు సెట్లకి వెళ్ళాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు లేదు ఒకళ్ళు లేదా ఇద్దరు నచ్చేవారండి. టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నచ్చింది ఫస్ట్ టైం నాకు. అంటే ఎవరు కాళ్ళే వాళ్ళు, కొంతమంది అయితే హీరోలకి పోటీగా కూడా ఉంటారు, కొంచెం ఫేస్లో చూడండి ఎవరన్నా. అయితే నిజంగానే నేను చాలాసార్లు చాలా చోట్ల అన్నాను, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ నుంచి వెయిటింగ్ అండి. ఫ్యాక్ట్ అయితే అంత ఆశగా ఉన్నాను ఈ సినిమా మీద. మర్యాద రామన్ తర్వాత నా సినిమాల్లో నిజంగా మనస్ఫూర్తిగా అందరూ ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా ఇది మంచి సినిమా సునీల్ సినిమాల్లో అని చెప్తారండి మర్యాద రామన్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో నన్ను బెనర్జీ గారు, నరేష్ గారు, పోసాన్ గారు, పృథ్వీ గారు అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి నన్ను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముని చూసుకున్నట్టు చూసుకుంటారు అన్నమాట, అది నా అదృష్టం ఫ్యాక్ట్. అలాగే ఇంక వీళ్ళిద్దరు మా సినిమాలో ఈ హీరోలు వీళ్ళిద్దరు, నేను హీరోయిన్ ఇందులో. అయితే వాళ్ళిద్దరు దెబ్బకి ఇంకా పక్కన ఉండి ఉంచోలేడండి. మామూలుగా ఇద్దరు ఆడవాళ్ళు కలిసి దెబ్బలాడుకుంటారు అనుకుంటాం, కాదండి వీళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట. అందు గురించి మనం ఎవరో ఇంక పక్కన నుంచోలేము, వాళ్ళే మనమే సెటిల్ అయ్యేస్తుంటారు. మనం ఇలా తిరిగితే ఒక వంక పెడతారు, ఇలా తిరిగితే ఒక వంక పెడతారు, వాళ్ళ నుంచి వాళ్ళు తెలియదు మనకి. ఈ సినిమా చెప్పాను కదండి మర్యాద రామన్ డివిడి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక డివిడి రిలీజ్ అయ్యాక ఒరిజినల్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాను, దాచుకుంటాను. నాకు వీరు లైఫ్లో నాకు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా ఫ్యాక్ట్. అలాగే మా ప్రొడక్షన్ టీమ్, అంటే మీరు ఏం చెప్పినా ఇది పాసిబుల్ కాదనే వర్డ్ అసలు వినరు లైఫ్లో. షూటింగ్ జరిగిన వాళ్ళు రాత్రి అయినా పగలైనా లాస్ట్లో అయితే సార్ అలక్కా సార్ కొంచెం ఇదిగా ఉంది, మేము అంటే రాత్రి పగల బాగా గట్టిగా కష్టపడి పనిచేసామండి, ఎందుకంటే స్టోరీకి సంబంధించి లొకేషన్స్ రియల్ లొకేషన్స్లో తీశారు, అంత గురించి లొకేషన్స్ కొంచెం లాంగ్ ఉండేవి, సో ట్రావెలింగ్ టైం కూడా ఎక్కువ పట్టేది, సో అంత గురించి మాకు ఎక్కువ రోజులు పట్టింది. ఆ టైంలో ఆ ఎపిసోడ్ తీసినప్పుడు వరుసగా వర్షం ఎపిసోడ్ జరిగిందండి ఒకసారి, వర్షంలో ఫైట్ డైలాగులు అది యాత్గా లంగ్స్లోకి లైట్గా ఆ రెయిన్ అది కొంచెం మింగేసినట్టు ఉన్నాం వాటర్, అది నేను కొంచెం లంగ్స్లో వాటర్ అది వెళ్ళినట్టు ఉంది. తర్వాత సిమెంట్ క్వారీ దగ్గర ఫైట్ చేసాం, ఆ లంగ్స్లో వాటర్ సిమెంట్ కలిపి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ అయినాయి. సో అయితే మరి ఇంటీరియర్స్ ఎలాగా ప్లాన్ చేయడం, క్లాతింగ్ వర్క్ అది ఉండాలి, కర్టెన్స్ అవి ఎలాగ అనుకుంటే జూట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం తర్వాత షూటింగ్కి. సో జూట్ ఫ్యాక్టరీలో నూగు ఉంటుంది కదంటే దారాలది, అది కూడా జాతీయ లోపల వేసుకుని కర్టెన్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు టోటల్ ఇల్లు రెడీ అనుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళా, వెళ్ళి కమాన్ రెండు సిరాయిలు ఎక్కించండి, సాయంత్రం ఆడియో ఫంక్షన్ ఉందని, అప్పుడు వేరే సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే దానికి వెళ్ళానండి. అంటే ఇది ఈ విషయం నా ట్రబుల్ నవ్వుతా చెప్తున్నానంటే నాకు సినిమా టీం కానీ సినిమా కానీ ఎంత కిక్ ఇచ్చి ఉంటుందో ఆలోచించండి. అయితే చరణ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు నన్ను, ఏంటంటే అవును ఏ ఒక్కోసారి నాకు నిజంగా కోపం వచ్చిన క్షణాలు ఉన్నా సరే తను అన్న సినిమాని చాలా మంచోడు చాలా మంచోడు అంటే నాకు నిజంగా కోపం కూడా నేను ఆపేసుకుని నేను నవ్వుతూ చూసి అంటే ఆ రకంగా చాలా నా పేషెన్స్ కూడా తన కారణం అయ్యాడు. అలాగే రాజారాణి గారు ఎప్పటి నుంచో ఆయన బాగా ఎటకారం ఎక్కువ, ఆయన ఏ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చినా సరే ఆయన ఏదైనా ఏమాత్రం ప్రాబ్లం అనే చెప్పేస్తారు. అలా ఓపిక అనేది అంటే ఉండగానే అవసరమైన విషయాల్లో ఉంది, అనవసరమైన విషయాలు ఓపిక లేదు అసలు. సో ఆయన పులాగా అన్ని సీరియస్ క్యారెక్టర్లు చేశారు, ఫస్ట్ టైం నాకు కూడా చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఆయనది చేసిన వాటిల్లో. దీని తర్వాత అన్నీ ఆయనకి గ్యారంటీగా కామెడీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే అక్షయ్ చాలా సింపుల్గా ఉంటాడు చూడటానికి, ఏమీ తెలియనట్టు ఇంటికాడ వాళ్ళ అన్నయ్య అంటాడంట, నేనైతే యాక్టింగ్ చేస్తాను మరి నువ్వు ఏదన్నా మరి ఆలోచించుకో ప్రొఫెషన్ అని, చాలా బాగా చేశాడు తను. అలాగే బాను, బాను గురించి ఎవరన్నా ఏమన్నా పొగిడితే నాకు విపరీతంగా షర్ట్ టైట్ అయిపోతూ ఉంటుందండి ఇలా, ఎందుకంటే బాను అరే నా ప్రొడక్ట్ అని ఫీల్ అవుతాను నేను తీసుకొచ్చాను అని. తనలా నేను డ్యాన్స్ చేసిన రోజుని ప్రపంచంలో ఎవరికైనా నేను సవాల్ చేయొచ్చు, నాలా ఎవరు చేయలేరని, అంత అద్భుతంగా చేస్తాడు తను. నాకు 3 సాంగ్లు చాలా అద్భుతంగా చేసి పెట్టాడు. అలాగే రాజసుందరం గారికి లేరు, నాకు చాలా మంచి ఫ్రెండ్, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను ఆయన్ని, ఆయన ఎక్స్ట్రాడినరీగా చేసి పెట్టారు సాంగ్. అండ్ మహతి, సాగర్ మహతి అనే ఆయన
మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండి. చాలా గొప్పగా నాలుగు పాటలు ఇచ్చారు, చాలా అద్భుతంగా రీకార్డింగ్ చేశారు. సో సాగర్ మహతి గారికి ఫాదర్ కూడా ఉన్నారండి, ఆయన పేరు మణి శర్మ. శర్మ గారు మీరేమో అనుకున్నా సరే కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆల్ ది బెస్ట్ సాగర్, ఎస్పెషల్లీ హీఈస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే, అంటే ఇందాక వీరి చెప్పినట్టు ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాగుంది అని వదిలేకుండా ఇంకైనా ట్రై చేద్దాం లాస్ట్ మినిట్ దాకా అని ఎంతో తపనతో ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళని సరస్వతీదేవి ఎప్పుడు వదిలిపెట్టదండి, లైఫ్ లాంగ్ అతనితో ఉంటుంది సరస్వతీదేవి. అండ్ ఇంకా నేను ఫైనల్గా నాకు చెప్పాల్సింది డార్లింగ్ గురించి, అంతకుముందు అనిల్ గారు గురించి చెప్పేసి చెప్తాను. ఆయన గురించి అనిల్ గారిది నాది ఏదో, అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు నేనేదో ఆ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నాను అలా లేదండి. అసలు ఫస్ట్ నుంచి ఇంటికో డే వన్ నుంచి ఆల్రెడీ నేను అమెరికా వెళ్ళినప్పుడు అనిల్ గారు మామూలుగా ఫ్రెండ్, నాకు ఆయన ఇంటికి వెళ్ళాను అక్కడ ఉన్నాను కూడా 2 డేస్. అంటే సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి, నేను రేర్గా చూశాను అలా అంత, అంటే కొంచెం డిగ్నిటీ ఉండి, కొంచెం కూల్గా ఉండి, మెచ్యూరిటీ ఉండి, ఎస్పెషల్లీ సినిమా మీద ప్యాషన్ ఉన్నాయని. అనిల్ గారు ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ అండి, ఈజ్ అ మేకర్. మేకర్స్ తక్కువైన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి మేకర్ అనిల్ గారు. ఇంక ఇప్పుడు చెప్తాను నేను నీట్గా విరుపొట్ల. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 19 సంవత్సరాల క్రితం స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు ఒకే సందులో ఒకే మెస్ ఎక్కువసార్లు వాళ్ళ రూమ్లో కూర్చొని నేను గడిపాను. మా రూమ్ పక్కనే రూము, ఆల్మోస్ట్ చాలా రోజులు అక్కడే సాయంత్రం అయితే కూర్చునేవాడిని. తను గొప్ప రైటర్ అవుతాడని అనుకునేవాడిని. నువ్వు వస్తా అంటే నేను వద్దంటే నా వర్షం ఆ సినిమాలు అన్నట్లకి నా క్యారెక్టర్ కోసం ఎంతో ఫైట్ చేసి సెకండ్ హాఫ్లో కూడా నా క్యారెక్టర్ రన్ అయ్యేలా చేసిన వ్యక్తి తనేనండి. తను నాకు డార్లింగ్ ఇలా లైన్ ఐడియా వచ్చింది అంటే, నా అనిల్ గారికి ఆల్రెడీ చెప్పాను నేను, నాకు నచ్చింది ఆయనకి కథ, నీతో ఒకసారి చెప్తానంటే నా క్యారెక్టర్ వింటాను. ఒక కేఫ్లో ఇద్దరం కూర్చుని ఒక కాఫీ షాప్లో 10 నిమిషాలు నా క్యారెక్టర్ చెప్తే సరిపోద్దన్న, సరిపోద్దని నిన్న కథ అంటే నేను నిన్నని చెప్పాను. ఎందుకు చెప్పానండి, నేనేమన్నా గబుక్కునేనా మాట్లాడితే నాది చాలా సబ్స్టాండర్డ్లో ఉంటుందేమో అని టెన్షన్. ఎందుకంటే తను అంత కష్టపడతాడు సినిమా గురించి, గ్రేట్ రైటరు, గ్రేట్ మేకర్. ఇందాక రాజరేంద్ర గారు అన్నట్టు మధ్యాహ్నం 1 గంటకి అందరికీ బ్రేక్ అని చెప్పి తను ఇలా తిరిగి చూస్తుంటాడు నెక్స్ట్ షాట్ ఎక్కడ పెట్టాలని. దాదాపు నన్ను అన్నాడు భోజనం చేసేస్తే పని అయిపోద్ది, నడని నేనే తీసుకెళ్తూ ఉంటాను. భోజనం కూడా మర్చిపోతాడండి పని గురించి. 4 గంటల దాకా షూటింగ్ చేసిన మళ్ళీ 6 గంటకి వచ్చేస్తాడు. ఇదంతా వదిలేసి అక్కడో సీన్ చేస్తున్నాం, అకార్డింగ్ టు ఆర్టిస్టులు కాంబినేషన్ వల్ల ఇక్కడో సీన్ చేస్తున్నాం, ఇక్కడ లైటింగ్ చేసి రెడీ టేక్ అని యాక్షన్ అని కట్ ఓకే అని మళ్ళీ పరిగెట్టుకెళ్ళి అక్కడ లైటింగ్ చేసుకుని, అంటే 2 సీన్లు అట్ ఏ టైం ఒకే లొకేషన్లో తీసిన డైరెక్టర్ నేను చూసింది ఫస్ట్ టైం అండి. ఇంత మంచి టీం కలిపి నాకు ఇచ్చిన ఫస్ట్ టైం పండక్కి నా సినిమా వస్తుందండి, నాకు ఇచ్చిన ఈ పండక్కి కానుకండి ఈడి గోల్డ్ హే. అందు గురించి యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు గోల్డ్ హే.